అంటే ఎన్ని సానుకూల సందర్భాలు కనిపించినా ప్రభుత్వం ముందు అమరావతి విషయంలో మాత్రం అది ఒక ఇబ్బందిగానే కంటిన్యూ అవుతుందేమో అనేది. తాజాగా ఈ గ్రామాల కుదింపు కూడా మున్సిపాలిటీలుగా చేయడం, 29 గ్రామాలని 23 గ్రామాలుగా చేయడం, ఇది కూడా ముందస్తు వ్యూహమేనా? ఇక ప్రాక్టికల్గా ఒకటే, అమరావతి అనే రూపం లేదు. వేర్ ఈజ్ అమరావతి? అందులో కొన్ని నీటి వచ్చినాయి, కొన్ని అడుగు. అదే కదా, అందుకని అమరావతి రూపం అక్కడ వాళ్లే ఇవ్వాలి. 29 గ్రామాలని కూడా రూపం ఇవ్వలేదు కదా. 29 గ్రామాలను అమరావతి నగరం అని ప్రకటించారు వాళ్ళు, ప్రకటించలేదు కదా. చంద్రబాబు చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అదే. ఇక్కడ ఇంతసేపటికి నోటిఫై అని అమరావతి రాశాము, క్యాపిటల్ కావాలంటే బొమ్మ చూసుకోండి అంటారు. అది కాదు, రాజధాని అంటే ఏంటి? ఊరు సోన్సో. ఇప్పుడు విజయవాడలో అంటే గొల్లపూడి దాటాక భవానీపురం ఎంట్రన్స్ దగ్గర నుంచి అక్కడ దర్గా దగ్గర నుంచి తీసుకుంటే అటు మన దీని దగ్గర సిరీస్ కంపెనీ దగ్గర దాకా విజయవాడ. అక్కడి నుంచి చూస్తే పెనమలూరు, అటు పక్కన చూస్తే గొల్లపూడి. దిస్ ఈజ్ ద బార్డర్. ఇటు పక్కన చూస్తే పైకాపురం సింగనగర్ దాటిన తర్వాత ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియా వరకు ఉంటుంది. యువతల పక్కన చూస్తే కనకదుర్గ వారధి యువతల వైపు ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ యువతల వైపు. ప్రకాశం బ్యారేజ్లో కూడా 8 గేట్లు ఇటు పక్కన ఉంటాయి. అట్లాగే లెక్క ఉంది. దట్ ఈస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ విజయవాడ. అదే ఉడా అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. హైదరాబాద్ అయినా జిహెచ్ఎంసి వేరు, తర్వాత హుడా వేరు కదా. కాబట్టి ఎక్కడికక్కడ అదే స్పష్టత ఉండాలి. అట్లాంటిది ఇవ్వాల. రూల్ ప్రకారం ఏంటంటే అప్పుడు విభజన చట్టం ప్రకారం వీళ్ళకి రాజధాని అమరావతి డిసైడ్ చేసేటప్పుడు డిసైడ్ కాలేదు అప్పటికి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే విభజన చట్టం ప్రకారం 2 ఏళ్లలో రాజధానిని డిసైడ్ చేసుకోండి అని నోటీస్ పంపించింది మొదట్లోనే. చేసి ఇవ్వమంది వాళ్ళకి. వీళ్ళు ఇవ్వలా ఇవ్వలా వీళ్ళు అక్కడ వీళ్ళు వేసిన రాంగ్ స్టెప్. ఇచ్చేస్తే బౌండరీ డిసైడ్ అయిపోయేది కదా, బౌండరీ డిసైడ్ కాలి ఇక్కడ. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ముందే అమరావతి అనే రూపమే పెట్టలేను. రూపం పెడితే అందులో నుంచి వెట్ట నిలుస్తావు అని అడగచ్చు. రూపమే లేనప్పుడు ఏముంది? ఇప్పుడు అందులోకి కొన్ని తీసుకెళ్ళి మంగళగిరిది, ఇంతకుముందు అమరావతి అర్బన్ డెవలప్ అది అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అని పెడతానన్నారు. దాంట్లో తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ విజయవాడ వేరు, గుంటూరు వేరు, తాడేపల్లి కార్పొరేషన్ అని పెడతారట. అందులో ఈ అమరావతి గ్రామాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే అమరావతి అనే పేరు లేచిపోతుంది అక్కడ. ఇప్పుడు అమరావతి పేరు ఏడుంది అక్కడ? అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపులే ఉంది. ఇప్పుడు ఈ వచ్చేసి తాడేపల్లిలోకి వెళ్తే రేపొద్దున కార్పొరేషన్ ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని తాడేపల్లి కార్పొరేషన్లో, తాడేపల్లి నగరం అయిపోయినట్టు. తాడేపల్లి నగరం, ఇంకా అమరావతి ఏడుంది? తాడేపల్లి పేరు అమరావతిగా మార్చరు కదా.